हाई फ्रेंड्स, दिस इज मनोज, वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం పచ్చి మిరపకాయలు కట్ చేసుకోవడం కోసం మిర్చి కట్టర్ అనేది ఒకటైతే తయారు చేసుకోబోతున్నా ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది ఇది, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, ఖర్చు కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు యూట్యూబ్ లో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మిర్చి కట్టర్ని మనం తయారు చేసుకోవడం కోసం మనకు ఒక ఇలాంటి ఒక డబ్బా అయితే కావాలి. మీరు ఏ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు, ఇలాంటిదైతే ఒకటైతే కావాలి. సో దానికి ఏం చేయాలంటే మధ్యలో మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక చిన్న హోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో ఒక డీసీ మోటార్ అయితే వాడబోతున్నాం. సో ఆ షాఫ్ట్ అనేది అందులో పట్టడం కోసం ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసిన తర్వాత మోటార్ అందులో పెట్టేయాలి ఫ్రెండ్స్. పెట్టేసి మనం మామూలు ఏంటంటే మీరు ఎంసీల్ పెట్టైనా ఆ మోటార్ చుట్టూ పెట్టి అతికించవచ్చు, లేకపోతే ఫెవికిక్ లాంటివి పెట్టైనా అతికించవచ్చు. నేనైతే ఎక్కువ మీరు ఎంసీలు పెడితే మంచిగా ఉంటుంది అనైతే నా ఆలోచన. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నా అంటే ముందు ఫెవికిక్ వేసి అతికించిన తర్వాత దాని చుట్టూ నేనైతే గ్లూ వేస్తున్నా, లేకపోతే ఎంసీల్ అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఆ మోటార్ కూడా మీకు సెంటర్ పాయింట్లో వచ్చేలాగా హోల్ అయితే చేసుకోండి, కొంచెం అటు ఇటు కాకుండా. సో ఈ విధంగా అయితే సీల్ చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదేంటంటే గేర్ వీల్ అన్నమాట. మీకు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలలో ఆ మోటార్తో పాటు ఈ గేర్ వీల్ అనేది కూడా మీకు కనిపిస్తుంటాయి. సో అదైతే ఒకటి తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్లేడ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు షేవింగ్ బ్లేడ్ అన్నమాట. సో మీరు ఇదైతే ఒకటైతే తీసుకోవాలి. తీసుకొని నిలువుగా దాన్ని ఒక రెండు ముక్కలు అయితే చేసుకోవాలి మనం. సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని రెండు ముక్కలు అయితే చేసుకోవాలి. మీకు ఒకవేళ గేర్ వీలు దొరకకపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఒక రౌండ్గా ఒక ప్లాస్టిక్ షీట్ ఏదైనా ఉంటే రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నేను ఏ విధంగా వాటిని అమరుస్తున్నానో, బ్లేడ్లను అయితే ఈ విధంగా అయితే పెట్టాలి మనం. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు కొంచెం స్టాండర్డ్గా ఉండటం కోసం పైన ఒక పీవీసీ చిన్న ముక్క రౌండ్గా కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా అయితే అతికించాలి. అతికిస్తే ఏంటంటే ఆ బ్లేడ్లకి రెండు పక్కల ఉంటుంది కాబట్టి సో చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది, అటు ఇటు కదలకుండా. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ బ్లేడ్ అయితే తయారైపోయింది మన కటర్కి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది, ఎలక్ట్రానిక్ మార్కెట్లో. మీరు ఇక్కడ చూసినట్లయితే బీ ప్లస్ బీ మైనస్ అని ఉంటుంది, అక్కడ ఏంటంటే బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బ్యాటరీ వచ్చేసి 3.7 వోల్ట్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే మొబైల్ బ్యాటరీ అయినా వాడచ్చు. సో ఇక్కడ బీ ప్లస్ బీ మైనస్ పాజిటివ్ నెగిటివ్ అని ఉంది కదా, సో అక్కడైతే పాజిటివ్ అని కాడ రెడ్ వైరు, నెగిటివ్ అన్న దగ్గర బ్లాక్ వైర్ అయితే ఈ విధంగా సోల్డరింగ్ అనేది చేసుకోండి. ఆ ఛార్జింగ్ అయిన తర్వాత ఆ బ్యాటరీ నుంచి అవుట్పుట్ అనేది మీరు ఛార్జింగ్ మాడ్యూల్లో పక్కన ఉంటుంది. సో అక్కడ కూడా మీరు ఒక రెండు వైర్లు తీసుకొని సోల్డరింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ బ్యాటరీ పక్కనే ఉంటుంది అన్నమాట, బ్యాటరీ ఆప్షన్ పక్కనే. సో ఈ విధంగా రెండు వైర్లు అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే సెటప్ అయిపోయింది, మీరు చూడొచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇదేంటంటే ఫ్రెండ్స్, రీఛార్జబుల్ అనమాట. ఒకసారి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి నేను ఒక స్విచ్ కూడా కనెక్షన్ అనేది ఇచ్చాను. సో ఆ వీడియో తీయడం మర్చిపోయినా ఏమనుకోవద్దు, స్విచ్ కనెక్షన్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. అవుట్పుట్ ఒక వైర్కి బ్లాక్ వైర్ కానీ రెడ్ వైర్కి కానీ మధ్యలో కట్ చేసుకొని ఆ రెండు టెర్మినల్స్ ఉంటాయి మీకు స్విచ్కి, వాటికైతే ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా అయితే ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏం చేయాలంటే బాక్స్ క్యాప్ ఏదైతే ఉందో దాని మీద ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా డబల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి మనం ఈ విధంగా అయితే అతికించుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కటర్ బ్లేడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మోటార్కి ఫిక్స్ చేసేస్తున్నా. మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వైర్లు ఏమైనా టచ్ అయితే మాత్రం మన వేళ్ళు అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతాయి, అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్,
ఇప్పుడు ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డైరెక్ట్ మోటార్కి అయితే సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెటప్ మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం మనం. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే క్యాప్ పెట్టకుండా మీరు దీన్ని అయితే వాడొద్దు, క్యాప్ పెట్టిన తర్వాతనే వాడండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏంటంటే మిర్చి అందులో ఒక్కొక్కటిగా పెట్టాలి కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక హోల్ అయితే చేసుకోవాలి, కొంచెం పెద్ద సైజే చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి లైవ్లో అయితే మీకైతే చూపించబోతున్నా. సో చాలా అంటే చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుంది ఇది. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాంటి షాక్ అయితే కొట్టదు అన్నమాట, సో అది ఒక బెనిఫిట్ మనకి. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మళ్ళొక్కసారి కూడా మీకైతే చూపిస్తా ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి. మీకు చూడొచ్చు ఇక్కడ మిర్చి కూడా చాలా నీట్గా అయితే కట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని కేవలం మిర్చి కట్టర్గానే ఉపయోగించండి, వేరే వాటికి దేనికి కూడా ఉపయోగించొద్దు, ఎందుకంటే కేవలం మిర్చి కట్ చేయడం వరకే పనికొస్తుంది ఇది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ అయితే చేయండి. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మాకు నోటిఫికేషన్ రావట్లేదని అయితే అంటున్నారు. అలా ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయలేదన్నమాట, సో అందుకని చెప్పేసి మీకు నోటిఫికేషన్ రావట్లేదు. సో అదొకసారి అయితే మీరు చూడండి ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ అయిందా కాలేదని చెప్పేసి.